బ్రిటిష్ కాలం నాటి ఇంజనీర్లతో శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్ అది. కోట్లాది రూపాయలను మింగేసినా ఆయకట్టు రైతులకు చుక్క నీరు కూడా అందించలేని దుస్థితి. 60 ఏళ్లు గడిచినా అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం కల్పతరువుగా మారింది. ఇంతకీ అన్ని కోట్లు దిగమింగిన ఆ ప్రాజెక్ట్ ఏది? ఏమిటా కథ మీరే చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది గొట్టిమానుకోన రిజర్వాయర్. ఇది నెల్లూరు కడప జిల్లా సరిహద్దు ప్రాంతమైన చిట్వేల్ మండలం నేతివారిపల్లెకు సమీపాన ఉంది. అయితే గతంలో ఇక్కడ ఒక కుంట ఉండేది. కొండ ప్రాంతాల నుంచి నీరు కుంటలోకి వచ్చి చేరడంతో నిత్యం జలకలతో కలకలలాడేది. దీంతో ఇక్కడ రిజర్వాయర్ నిర్మించి నేతివారిపల్లె సిద్ధారెడ్డిపల్లె ప్రాంతాల్లోని 16,000 ఎకరాలకు ఆయకట్టు సాగు నీరు అందించాలని అప్పటి నేతలు సంకల్పించారు. ఆ మేరకు 1957లో 6.5 లక్షల రూపాయల వ్యయంతో అప్పటి బ్రిటిష్ ఇంజనీర్లతో రిజర్వాయర్కు శ్రీకారం చుట్టారు. అయితే అప్పట్లో కురిసిన భారీ వర్షాలకు కట్టిన రిజర్వాయర్ కొద్ది రోజులకే తెగిపోయింది. ఆ తర్వాత 1967లో 20 లక్షలు, 1978లో 1 కోటి రూపాయలు, 1984లో కూడా 1 కోటి రూపాయలు ఖర్చు చేసి పునర్నిర్మించిన కొన్నాళ్లకే కొట్టుకుపోయింది. 1987లో, 1996లో 2 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేసినా మరోమారు అలుగు కొట్టుకుపోయింది. తిరిగి 1999లో 1 కోటి ఖర్చు చేసినా ఇదే పరిస్థితి. ఇలా తరచుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఏళ్లు గడుస్తున్నా అనుకున్న లక్ష్యం నెరవేరకుండా పోయింది. కాంట్రాక్టర్లకు రిజర్వాయర్ కల్పతరువుగా మారిందే తప్ప ఆయకట్టు రైతులకు మాత్రం నీరందించలేని పరిస్థితి. దీంతో నిష్ణాతులైన ఇంజనీర్లతో 2005లో కొత్త డిజైన్తో 3 కోట్ల రూపాయలు వెచ్చించి రిజర్వాయర్ను నిర్మించారు. అయితే నీరందించే కాలువలు దిగువ భాగాన ఉండి పొలాలు ఎత్తులో ఉండడంతో రిజర్వాయర్ పూర్తయినా ఆయకట్టు రైతులకు నీరందించలేని పరిస్థితి ఏర్పడింది. అధికారుల్లో ముందుచూపు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సైఫన్ పద్ధతి ద్వారా నీరు అందించాలని అధికారులు భావించారు. ఇందుకోసం ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఇక నీరు వదిలే తరుణంలో రిజర్వాయర్ గేట్ తప్పు పట్టడంతో నీటిని విడుదల చేయడం కష్టసాధ్యంగా మారి మళ్లీ కథ కంచికి చేరింది. ఇక నిర్మించిన కట్టకు చిల్లులు పడడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టే దిగువకు పోయి వృధా అయ్యాయే తప్ప ఆయకట్టు రైతులకు మాత్రం చుక్క నీరు అందించలేకపోయింది. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఆయకట్టు రైతులకు నీరు అందించాలన్న బృహత్తర నీటి పథకం ఎందుకు పనికి రాకుండా పోయింది. వర్షాలకు రిజర్వాయర్ నిండినా లీకేజీల కారణంగా నీరంతా వృధా అవుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలకు రిజర్వాయర్ నిండింది. అయితే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్పై దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏళ్ల తరబడి నీటి కోసం ఎదురుచూస్తున్నామని రైతులు వాపోతున్నారు. అయితే అధికారులు మాత్రం అటవీ శాఖ పరిధిలో ఉన్న కారణంగా కాల్వల నిర్మాణం చేపట్టలేకపోతున్నామని చెబుతున్నారు. దాంట్లో వాటర్ ఎక్కువ ఉంటాయి సార్, అది ఎండదు, బాగానే ఉంటుంది. రైతుల మటుకు ఏం ఉపయోగం లేదు. ప్రజెంట్ అయితే వాటర్ ఎప్పుడు ఉంటుంది, అలాగే అంటే వాగు పొల్లి పోతుంది కానీ మనకు మటుకు వాటర్ ఏం నిలబడదు సార్. అది మనకు కూడా తెలుస్తారు. అది ఫస్ట్లో తీసారు తీయడం మటుకు, తర్వాత వాటి వెళ్ళిపోయాక మళ్ళీ దాని గురించి పట్టించుకోవాలి. కొట్టుకుపోయాయి కదా సార్, ఈ ఎడంపై సిద్ధారెడ్డిపల్లి ఒకటి ఉంది, అటు నేతివారిపల్లికి ఒకటి ఉంది. వాటిలో నేతివారిపల్లి మేము బాగానే పడుతుంది, ఇటు పక్క పూర్తిగా దెబ్బతిన్నాము. దెబ్బతిన్న దానివల్ల అది పట్టించుకోలేదు ఇంతవరకు. వర్షాలు పడినా రిజర్వాయర్లోకి నీరు వచ్చినా నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోవటం ఈ ప్రాంత రైతాంగాన్ని వేదనకు గురిచేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ రిజర్వాయర్ మాత్రం కాంట్రాక్టర్లకు కాసుల వర్షాన్ని కురిపించిందే తప్ప ఆయకట్టు రైతులకు ఒరిగిందేమీ లేదన్నది అక్షర సత్యం. ఇప్పటికైనా ఈ రిజర్వాయర్పై ప్రభుత్వం దృష్టి సారించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.